జానారెడ్డి నివాసంలో టీ కాంగ్రెస్ నేతల భేటీ జరిగింది. శాసనసభలో జరిగిన ఘటనపై హైకోర్టు తీర్పుపై నేతలు హర్షం వ్యక్తం చేశారు. సభ్యత్వం రద్దును ప్రజలంతా చూస్తున్నారని టీ కాంగ్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా ఇలా జరగలేదన్న ఆయన, తమ అవినీతి బయటపడుతుందని, అసెంబ్లీలో కౌన్సిల్లో కాంగ్రెస్ సభ్యులను బయటకు పంపించారని ఆరోపించారు. స్వామిగౌడ్కు గాయమైనట్టు చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు ఆరోపించారు. హైకోర్టులో మాత్రం అడ్వకేట్ జనరల్ ఆ వాదనే వినిపించలేదన్నారు. కోమటిరెడ్డి, సంపత్ కుమార్ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేస్తారని తమకు నమ్మకం ఉందన్నారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఒక పక్క మోడీకి మద్దతు తెలుపుతూ, మరోపక్క థర్డ్ ఫ్రంట్ అంటే ఎలా అని మమతా బెనర్జీ కేసీఆర్కు మొట్టికాయలు వేసిందని మండిపడ్డారు. కేసీఆర్ సింపుల్గా ఉండే మమతా బెనర్జీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అమరవీరులకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చుంటే బాగుండేదని కోమటిరెడ్డి అన్నారు. ఎప్పుడు జై తెలంగాణ అనని సంతోష్కు రాజ్యసభ సీట్ ఇచ్చారన్నారు. రేపు కోమటిరెడ్డి, సంపత్లు ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఇవ్వాలని ఇద్దరు నేతలు కోరనున్నారు. మా సభ్యుల సభ్యత్వం రద్దు విషయంపై శాసనసభ నిర్ణయాన్ని న్యాయస్థానం పక్కన పెడతాయని చెప్పి మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని చెప్పి మనం చేస్తాం. రాజ్యసభ ఎన్నికల్లో మా అభిప్రాయంలో మా సభ్యులు వెంకటరెడ్డి గారు, సంపత్ గారు ఓటేస్తారు. తెలుగుదేశం పార్టీకి నేను వెంకట వీరయ్య గారిని రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా అపీల్ చేస్తున్నాం. తెలంగాణలో ప్రజాస్వామ్యం కాపాడుకోవడానికి, అదేవిధంగా దళిత గిరిజనుల పట్ల అందరం కలిసి ఉన్నామనే మెసేజ్ ఇవ్వడానికి మా అభ్యర్థి బలరాం నాయక్ గారికి ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందే. శ్రీశైల సొరంగ మార్గం ప్రాజెక్టు మా జిల్లా మొత్తం ఫ్లోరైడ్ శాశ్వత పరిష్కారం కావాలంటే అది గ్రావిటీ ద్వారా శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్కి వెళ్ళి మా జిల్లాకు వచ్చి మొత్తం కూడా గ్రౌండ్ వాటర్ పెరిగి ఫ్లోరైడ్ పోతుంది. అక్కడ కూర్చేసుకొని కూర్చొని పూర్తి చేస్తా అని చెప్పి 4 ఏళ్ళు అయింది ఆయన అక్కడికి రాలే. అలాంటి వ్యక్తి ఇవాళ కలకట్టా పోయి థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నాడు, నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే మొన్ననే పార్లమెంట్లో అవిశ్వాసం పెట్టినప్పుడు ఒక అకాలిదల్, టీఆర్ఎస్ తప్ప ఈ రెండు ప్రతిపక్షాలు తప్ప అన్ని పార్టీలు ఏకమై మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం పెడితే ఈయన వెల్లోకి రాకుండా అవిశ్వాసానికి సంతకం పెట్టకుండా మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి నిన్న ఆమె దగ్గరికి పోయి, మమతా బెనర్జీ గారి దగ్గరికి పోయి థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడడం నిజంగా చాలా విడ్డూరం.